తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ రాశి వారికి గురుడు ఆరో ఇంట, అలాగే రాహుకేతులు సప్తమ జన్మ రాశుల్లో ఉండడం, అలాగే చతుర్థంలో శని ఉండడం వల్ల విశేషమైనటువంటి కొన్ని సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సాంఘికంగా రాణించగలుగుతారు, కానీ స్వశరీర సంతాన కుటుంబ రీత్యా కూడా కొంత ధన వ్యయ ప్రయాసలకు కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా చేసేటటువంటి కృషిలో కొంత వ్యవహారాల్లోకి వెళ్ళకపోవడం జరుగుతుంది. ఏ విషయంలోనూ కూడా ధైర్యం అనేది సరిపోదు. ఎంత ధైర్యంగా ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా లోపల ఏదో రకమైనటువంటి అధైర్యం అనేది మీకు కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి దుర్బలత వల్ల ధైర్యం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అనుభవానికి కష్ట ఫలదాయానికి అధికంగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. మీ యొక్క ఆశయాలు ఫలించి అధికార వర్గరీత్యా కూడా బాగుండేటటువంటి అవకాశం ఉంది. అపనిందలు వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని బాధించే విధంగా ఉండవు. ముఖ్యంగా ప్రాణమిత్ర వైషమ్యాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గర బంధువులు కానివ్వండి, అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించవు. ముఖ్యంగా మీలో నూతన భావాలు కలిగి ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ వల్ల మేలు పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రయాణాల్లో ప్రమాదాలు వచ్చినా కూడా త్రుటిలో తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనలాభ సూచన ఉంటుంది. ప్రయాణాల విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటటువంటి విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క వాక్చాతుర్యంతో ఇతరులను మీ వారిగా మీ సొంతంగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోండి. ఏదైనా కూడా జన్మకేతువు సప్తమ రాహువు వలన కొంత మానసికమైనటువంటి స్థిమితం ఉండదు. ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు అధికంగా ఉండడం, ఏదైనా సాధించాలి అనే తపన తాపత్రయం ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. కొందరికి అనుకూలంగా ఉంటుంది, మరి కొందరికి వ్యతిరేకంగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకి కూడా బదిలీలు కలిగేటటువంటి అవకాశం ఉంది. అసంతృప్తిగా ఉంటుంది వీరి యొక్క ఉద్యోగ వాతావరణం. ఏదైనా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు కొంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా నిరూపించుకోలేనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా అంత అనుకూలత ఉండదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అసంతృప్తికి గురవుతారు. ఏదైనా కూడా నమ్మినటువంటి వాళ్లే మోసం చేసేటటువంటి అవకాశం, ఒక పార్టీ నుండి మరో పార్టీకి మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు. అలాగే శత్రు మూలకంగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. గౌరవ భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది. శని ప్రభావం వలన ఆర్థికమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కళాకారులకైతే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విజయాలున్నా కొన్ని అపజయాలున్నా ఇవన్నీ కూడా ఈ యొక్క కళాకారులకు కలుగుతూ ఉంటాయి. సినిమా టీవీ నాటక రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా, గాయని గాయకులకు కానివ్వండి, దర్శకులకు కానివ్వండి, నటీనట వర్గానికి కానివ్వండి, అందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం పర్వాలేదు అని అనిపించుకుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని రంగాల వ్యాపారులు కూడా అనుకున్నటువంటివి సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఈ నూతన వ్యాపారంలో జాయింట్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిల్వదారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకైతే ఈ సంవత్సరం గురు బలం కొంచెం తగ్గడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, ర్యాంకులు రాకపోవడం, మానసికమైనటువంటి ఒత్తిడి, పెద్దలచే మాట పడడం, ఏదైనా కూడా కొంత వీరికి గురుబలం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. శుభం భూయాత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.